Hi friends, నేను శశి. ఈరోజు మనం విండోస్ 7 8 10 లో స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన సిస్టంలో స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి, వీడియో కానీ నెట్లో కానీ మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు కానీ ఎలా తీసుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇది నా యూట్యూబ్ ఛానల్. సో ఇక దీన్ని మనం ఇంతవరకు ఒక మ్యాటర్ వరకు నాకు స్క్రీన్ షాట్ కావాలి, ఫోటో కావాలి. దానికోసం స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రోగ్రామ్ సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్లో టైప్ చేయండి స్నిప్పింగ్ టూల్స్ అని. స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పైన వచ్చింది కదా, అదే స్నిప్పింగ్ టూల్. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. చూడండి ఓపెన్ అయ్యాక మన డిస్ప్లే అనేది డిమ్ అయింది కదా లైట్గా. సో ఇక్కడ అది ఓపెన్ అయిపోయింది అనమాట. న్యూ తీసుకుంటున్నాం మనం. ఈ ప్లస్ అనే సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ మౌస్, దీన్ని డ్రా చేయండి. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలని ఇమేజ్ అని డ్రా చేయండి. చూడండి ఇక్కడ వరకు డ్రా చేశాను, వదిలేయండి. డ్రా చేసి వదిలేయగానే మనకు సెలెక్ట్ అయిపోతుంది ఇమేజ్గా. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనకు వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది న్యూ మళ్ళీ ఏదైనా చేసుకోవాలంటే ఇది సేవ్ ఆప్షన్, ఇది క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. ఇది కాపీ, ఇది మనం ఈ ఫోటోని మెయిల్ చేసుకోవడానికి మెయిల్ ఆప్షన్ ఇది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పెన్, ఇది పెన్ టూలు. ఈ పెన్ టూల్ క్లిక్ చేసి మనం దీన్ని టిక్ చేసుకోవచ్చు అనమాట. యారో మార్క్స్ ఇవ్వడం కానీ ఇలా కలర్ కూడా పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ పెట్టాను నేను. చూడండి రెడ్ కలర్ తోటి ఇలా అండర్లైన్ చేసుకోవచ్చు, టిక్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ పెన్ టూల్ తోటి ఇలా చేసుకోవచ్చు మనం. 3-4 కలర్స్ ఉంటాయి ఇలా, బ్లాక్ బ్లూ రెడ్ ఇలా చేసుకోవచ్చు మేడం మనం. నెక్స్ట్ ఈ పెన్సిల్ ఇలా అనిపిస్తుంది హైలైటర్ అని, దీంతో కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎల్లో కలర్ మాత్రమే వస్తుంది. ఎల్లో కలర్ ఇప్పుడు ఈ హోమ్ మీద ఉంది, వీడియోస్ ఉంది, వీడియోస్ మీద డ్రా చేసి చూడండి. బ్లూ ఎల్లో కలర్ అయిపోతుంది మొత్తం. ఇలా మనకి ఏదైనా కావాలనుకుంటే దాన్ని ఇట్లా ఎల్లో కలర్లో తీసుకోవచ్చు దీన్ని. ఇది ఉంది ఎల్లో కలర్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, వేరే కలర్ రాదు ఇది. సో ఇలా మనం ఏదంటాడ ఎల్లో కలర్ తోటి చేసుకోవచ్చు. ఇది ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ అంటే మనం డ్రా చేసినవన్నీ ఎరేజర్ చేయడానికి యూజ్ ఉపయోగపడుతుంది అది. చూడండి టైప్ చేశాను, క్లిక్ చేశాను ఎరేజర్ని. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే అన్నీ పోతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా మనకు కావాలనుకుంటే డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇలా తీసేసుకోవచ్చు ఎరేజర్ తోటి. దీంట్లో 3 టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టూల్స్ని మనం ఉపయోగించుకొని అలా అన్ని కావాల్సినవి డ్రా చేసుకొని ఏం చేసుకోవచ్చు, మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సేవ్. సో దీనికన్నా మనం నేమ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సేవ్ టైప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, గిఫ్ అని, పోర్టల్ అని, సింగిల్ అని. జేపీజీలో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. జేపీజీ అంటే మనకి ఇమేజ్. ఇప్పుడు సేవ్ చేసేయండి. నేను డీలో సేవ్ చేశాను. ఓకే, ఇమేజ్ మనకు సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేయండి. డీలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. చూడండి నేను సేవ్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఉంది, డీ. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం సేవ్ చేసింది. ఇలా మనం స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. వీడియో ప్లే అవుతుంటే కూడా వీడియోను పాస్ చేసి ఇలా మన కాలంగా ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నీట్గా వస్తుంది స్క్రీన్ షాట్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్.